కిరణ్ గారు సార్ కేసీఆర్ గత పదేళ్ల పాలన చెరువులు కబ్జాలు దోపిడీలు వందల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం కేసీఆర్ కుటుంబం ఇక్కడ జే గ్యాంగ్ ఎలాగో అక్కడ కేసీఆర్ గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళల్లో కౌశిక్ రెడ్డి గారు ఒక రౌడీ షీటర్ నా కొడుకు ఈడు ఒకడు ముఖ్యం సరే ఇప్పుడు నేను కొన్ని వివరాలు చెప్తాను మీకు గత పదేళ్ల కాలంలో వర్షాలు పడిపోయి రోడ్లు ఊర్లు మునిగిపోయి హైదరాబాద్ నగరం మొత్తం మునిగిపోయి స్కూల్కి వెళ్తున్న పసిపిల్లలు పసి కొనలు రెండో క్లాసు మూడో క్లాసు ఐదో క్లాసు ఆరో క్లాసు పిల్లలు పదో క్లాసు పిల్లలు పసి పిల్లలు నాళాల్లో పడిపోయి కనపడకుండా మునిగిపోయి చనిపోయిన పిల్లలు దాదాపు పదమూడు వందల మంది పిల్లలు ఉన్నారండి ఏం చెప్తారు దీని మీద హైదరాబాద్ మునిగిపోవటం వలన నాళాల్లో పడిపోయి చనిపోయిన వాళ్ళు పదమూడు వందల మంది రోడ్ల మీద గుంతల్లో పడిపోయి యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు జరిగి భార్యలు చనిపోయి భర్తలు చనిపోయి పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు మిగిలి తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు మిగిలి అలా దాదాపు కొన్ని వేల మంది చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లు వర్షాలు పడినప్పుడల్లా ఏం చెప్తారు దీని మీద ఈ ఒక పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం కేసీఆర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉంది పదేళ్ల క్రితం ఇప్పుడు ఎంత స్ట్రాంగా ఉంది ఈ పది సంవత్సరాల్లో ఎన్ని చెరువులు కబ్జా అయినాయి కబ్జా చేసింది ఎవరు సమంతని ఎందుకని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు తీసుకున్నారు ఎంత మంది హీరోయిన్స్ జీవితాలు నాశనం చేశాడు కేటీఆర్ ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు ఎన్ని చెరువులు కబ్జా చేసి ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ సంపాదించుకు ఒక్క జర్నలిస్టులకు సంబంధించిన ల్యాండ్లు ఇప్పుడు ఇచ్చారు సార్ రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హైదరాబాద్ లో ఎంతో మంది జర్నలిస్టులకి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చారు అవును కోట్లు విలువ చేసే భూములు కబ్జా చేసే ఇవన్నీ కబ్జా చేసి అక్రమంగా కట్టుకొని పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగులు మాట్లాడుకుంటా ఎంఐఎం కానీ మల్లారెడ్డి కానీ కౌశిక్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనలు ఎక్కడి నుంచి వచ్చినాయి సరే కోట్లు చేసే వాచీలు ఫ్లైట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళందరికీ ఇప్పుడు కొన్ని వందల మంది పసిపిల్లలు చనిపోయారు కదా నాలాగా ఎంత మంది చనిపోయారు సార్ నాలాలో పడి గత పది సంవత్సరాలుగా చెరువులు కబ్జా అయిన తర్వాత వర్షాలు పడి పిల్లలు స్కూల్ వెళ్తా గాని పనులు చేసుకుంటా గాని ఎంతమంది చనిపోయారు వందల మంది డేటా తీమని చెప్పండి కౌశిగ రెడ్డి గారికి తెలియదా చెరువులు కబ్జా చేసిన మాట వాస్తవం కాదా ఈ రోజు హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు అంటే బాబు గారు ఏమన్నా చెప్పారా హైడ్రా తీసుకురమ్మని హైడ్రా తీసుకొచ్చారు కంటే మీరు కబ్జాలు చేశారు కాబట్టి తీసుకొచ్చారు మీకేమో కబ్జాలు చేయటం తెలుసు రేవంత్ రెడ్డికి ఏంటంటే హైదరాబాద్ని కాపాడుకోవటం తెలుసు కాబట్టి ఈరోజు అక్రమకు గురైనవి కాబట్టి ఈరోజు హైడ్రా వచ్చింది ఇప్పుడు చనిపోయిన పసిబిడ్డల్లో కౌశిక్ రెడ్డి గారి పిల్లలు కానీ కేటీఆర్ గారి పిల్లలు కానీ కేసీఆర్ గారి బిడ్డలు కానీ కవిత బిడ్డలు కానీ ఓవైసీ గారి బిడ్డలు కానీ ఉంటే ఈనా కొడుకులకి తెలియదు అండి వీళ్ళు బాధ నెప్పి తెలుస్తుంది అంటారా అప్పుడు సార్ వీళ్ళల్లో ఒకళ్ళన్నా చనిపోయినట్లయితే అప్పుడు తెలిసి సార్ చెన్నై చెరువుల ఆక్రమణలకు గురయ్యి నష్టపోయిన మాట వాస్తవం కదా చెన్నై చెన్నై ఏంటండి హైదరాబాద్ ఎంత నష్టపోతుంది వర్షం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి సార్ చెన్నై ఇదే విధంగా కలెక్టర్లు చెప్పారు అప్పటికి ఆ చెరువులు కబ్జా అవుతున్నాయి అందరూ ఇబ్బంది పడతారు అని తెలిసిన తర్వాత కూడా తర్వాత బెంగళూరు ఇప్పుడు హైదరాబాదు ఈ వర్షం పడినప్పుడల్లా హైదరాబాద్ మునిగిపోతుంటే దాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందండి కౌశిక్ రెడ్డి గారికి గుద్దాముఖం తెలియట్లేదా హైదరాబాద్లో సైడ్ కాలువలు ఉండవు చెరువులు ఉండవు నీళ్ళు ఎటు వెళ్ళాలి సార్ పడిన వర్షం ఎటు వెళ్ళాలి కనీసం వీళ్ళు గత పదేళ్లుగా భూగర్భ జలాలు ఉండాలా ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు వర్షపు నీళ్ళని సేవ్ చేసుకుందాం అనే ప్లాన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టారా అరవై ఫ్లోర్లు బిల్డింగ్లు శాంక్షన్ చేసి పరిదారండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హై రైజ్ బిల్డింగ్స్ అని చెప్పి వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ప్రజలకి గ్రౌండ్ వాటర్ లేదు ఇవాళ అరవై ఫ్లోర్లు ఏంటండి అరవై ఫ్లోర్లు ఏంటి సార్ చెరువుల్లో అరవై ఫ్లోర్లు బిల్డింగ్లు కడతాడా కౌశిక్ రెడ్డి గారు సార్ మీరు హైదరాబాద్లో ఎక్కడన్నా తవ్వండి మట్టి రాదు కొండ ఇలాంటి కొండ ప్రాంతాన్ని బంగారంలా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు మార్చిన తర్వాత చివరికి నిందలు బాబు గారిని దోచుకుందంతా నా కొడుకులు బంగారాన్ని దోచుకుందంతా ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ నా కొడుకులు చెరువుల్ని మొత్తాన్ని కబ్జాలు చేసి మళ్ళీ చంద్రబాబు గారి మీద ఆంధ్రప్రదేశ్ మీద బురద చల్లటానికి ఈ రోజు విజయవాడ మునిగిపోయింది అంటే దాని కారణం తెలంగాణ అవునా కాదా అని కౌశిక్ రెడ్డి గారు ఏంటి తెలంగాణ నుంచి ఒక్క కంపెనీ ఆంధ్రాకి వచ్చిందండి జగన్ గారి పాలనలో ఆంధ్ర కంపెనీలన్నీ తెలంగాణకి వెళ్ళినాయి గల్లా మాధవ్ గారి అమర్ రాజ బ్యాటరీస్ పదివేల కోట్ల పెట్టుబడి పెట్టాడే అంటే మీ కేసీఆర్ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల అవును పదివేల కోట్లు తెలంగాణలో ఆంధ్రా నుంచి పెట్టాడు సార్ అవును మాకెంత బాధ సార్ మా గుంటూరు మా గుంటూరు ఎంపీ సార్ గల్లా అవును అతను ఎందుకని రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు ఎంపీగా పోటీ చేయలేదు అంటే శారీరకంగా మానసికంగా ఎంతో ఇబ్బంది కొట్టాడు సార్ అవును ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడితే నాకెందుకు ఈ రాజకీయాలు అని చెప్పుకొని రెండు సార్లు ఎంపీగా చేసిన తర్వాత రాజకీయాలే వదులుకున్నాడు ఆయన గల్లా జయదేవ్ గారు కట్టే ట్యాక్స్ వల్ల ఏపీలో ఉన్న పోలీసులందరికీ జీతాలు ఇవ్వచ్చు తెలుసో తెలియదు అవును ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారిని చెప్పి తెలంగాణ నుంచి ఆంధ్రాకి అమరావతికి వచ్చిన ఒక్క కంపెనీ పేరు కౌశిక్ రెడ్డి గారిని చెప్పొచ్చి లూలు ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు చెప్పు లూలు ఎక్కడి నుంచి వచ్చింది అమర్ రాజా బ్యాటరీస్ ఎక్కడి నుంచి వచ్చింది ఏపీ ప్రజలు తెలంగాణలో సెటిల్ అయ్యారు కానీ తెలంగాణలో వచ్చి ఏపీలో సెటిల్ అయిన వాళ్ళు ఎవరో చెప్పు మా రాష్ట్రాన్ని మేము డెవలప్ చేసుకుంటాం ఈ రోజు నిజం చెప్తున్న హైదరాబాద్ని డెవలప్ చేశారు అంటే అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అవునా కదా అన్న విషయం అందరూ తెలుసు తెలుసు కౌశిక్ తెలీదా చంద్రబాబు ఎవరురా ఎన్నిసార్లు సీఎంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి ఎవరు రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అయింది మన తిప్పలు మనం పడుతున్నాము మన అమరావతిని మనం నానా తిప్పలు పడి కట్టుకున్నాము మధ్యలో సన్నాసి జగన్మోహన్ రెడ్డి గారు ఐసీ వచ్చి నరకం చూపించాడు ఇప్పుడేంటి నా కొడుకు ఇంకా ఆంధ్ర తెలంగాణ గొడవలు అంటాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి రావాల్సిన నీళ్ళు ఇచ్చారా ఏపీకి రావాల్సిన సరే అయ్యన్నే వదిలిపెట్టండి పదేళ్ళు జరిగిపోయింది విభజన జరిగిపోయి ఎవరు బతకాలి బతుకుతుంటే ఇంకా ఆంధ్ర మీద పడి ఏడుస్తాడేంటి కౌశిక్ రెడ్డి గారు బాబు గారి మీద పడి ఎందుకంటే కబ్జా చేసుకొని మీరు అక్రమంగా కట్టడాలు కట్టి మీ పిల్లలు చనిపోతున్నా కూడా హైడ్రా అనే ఒక మంచి ఆడి పిల్లోడు చనిపోలేదు కౌశిక్ రెడ్డి గారు పిల్లోడు నా కొడుకు తెలుస్తుంది హైడ్రా అంటే ఏంటో హైడ్రా అంటే ఏంటో తెలియదు కౌశిక్ రెడ్డి గడి నాలాలో పడి చచ్చిపోవాలి నాలాలో పడి చనిపోయిన పిల్లల ఫ్యామిలీస్ అడుగు హైడ్రా అంటే ఏంటో తెలిసి చెప్తారు వీళ్ళు చేసిన ఇవాళ ఆంధ్ర మీదను అమరావతి మీద చంద్రబాబు గారి మీద పడి ఏడుస్తున్నారు ఈ నా కొడుకు ఇదే విధంగా హైడ్రాని గనక అడ్డుకుంటే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో హైదరాబాద్ కనపడచ్చు సార్ హైడ్రాని గనక అడ్డుకుంటే నేను మీ ఈరోజు చైనా పరిస్థితి చూసారా చైనా అంతా మొత్తం అల్లకల్లోలం కల్లోలం అయిపోతుంది వరదలకి వరదలకి అల్లకల్లో అక్కడ కూడా ఉన్నాడు ఇలాగే ఉంటే ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత హైదరాబాద్ కనపడదు మొత్తం ఇక ద్వారక కనుక సముద్రంలో మునిగిపోయినట్టు హైదరాబాదు సార్ వర్షాల్లో మునిగిపోయింది అది మాత్రం వాస్తవం వీడన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ అన్ని వదిలేసుకుని ఆంధ్రప్రదేశ్ వస్తారు ఇలాగే ఉంటే హైదరాబాద్ వీళ్ళు బుడమేరు అనేది ఖమ్మం జిల్లాలోది ఇక్కడ ముప్పై చెరువులు కట్ అయ్యి వీళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ చేయకుండా భూ కబ్జాలు చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది మీ తెలంగాణ చేసిన తప్పు వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది తెలంగాణ తప్పు కాదు కేసీఆర్ చేసిన తప్పు అదే సార్ కేసీఆర్ వల్ల అసలు కేసీఆర్ ఎవరు సార్ వీడు ఆంధ్రవాడు కదా తెలంగాణ వాడా మళ్ళీ నేను తెలంగాణ విజయనగరం అంటే ఎక్కడ సార్ ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర మళ్ళీ తెలంగాణ బిడ్డని అని చెప్పి తెలంగాణ వాళ్ళని మోసం చేసి తెలుగు మాట్లాడే వాళ్ళ ఛానల్ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పే విన్నపం ఏంటంటే హైడ్రాని ఇంత తప్పుగా మాట్లాడుతూ హైదరాబాద్ ఇమేజ్ ని ఇంత డ్యామేజ్ చేస్తున్న కౌశిక్ రెడ్డి గారిని మంది చెప్తున్నా కౌశిక్ రెడ్డిని సార్ హైదరాబాద్ లో ఉండాలి అంటే హైడ్రా కంపల్సరీ ఉండాలి ఈ కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు లేదు అంటే హైదరాబాద్ అనేది సార్ హైడ్రా ఉండాలి కౌశిక్ రెడ్డి లాంటి లోపల ఉండాలి అసలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తాన్ని లోపల వేయాలి అది ఓకే అండి థ్యాంక్ యూ అండి